ఏపీ సచివాలయం ముందు ఎడ్లబండి ఆకర్షణగా నిలిచింది. అక్కడికి వచ్చిన వారంతా అలా నిలబడి చూస్తూ ఉండిపోతున్నారు. ఎడ్లబండిని అంతగా చూసేదేముందా అనుకుంటున్నారా? అది నిజమైన ఎడ్లబండి కాదు, బొమ్మ మాత్రమే. పొలం నుంచి రైతు ఎడ్లబండిలో పంటను తీసుకుని వెళుతున్నట్టుగా రూపొందించారు సిఆర్డీఏ అధికారులు. ఇప్పుడు ఇది ఉద్యోగులను, సందర్శకులను ఆకట్టుకుంటోంది. మేము వ్యవసాయదారులమేనండి, వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మా చిన్నతనంలో ఎద్దుల బండ్లు ఇవన్నీ ఇదే రకంగా ఉండేయండి. కానీ ఇవాళ ఉన్న తరానికి ఈ బండి ఎద్దులు అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఉన్నా కానీ ఏదో టైర్లు బండ్లు కానీ లేదా ట్రాక్టర్లు కానీ ఆధునిక పనిముట్లు వచ్చిన తర్వాత వాటి మీద ఎక్కువగా ఇదవుతూ ఉంది. ఇదివరకు మేము వ్యవసాయం చేసే టైంలో ఎద్దుల బండితోనే ఎరువు పెంట దెబ్బలతో సహా తోలేవాళ్ళమండి. నిజంగా చూస్తామంటే నిజంగానే ఆ రోజు తోలి నాకు ఇవాళ గుర్తుకొస్తూ ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఇది నిజంగా సచివాలయమా లేకపోతే మన రైతు కుటుంబం లాంటి ఇల్లు అన్నంత ఆనందదాయకంగా ఉంది. ఈ ఎద్దుల బండి నేను గత వారం రోజులు నాడు వచ్చినప్పుడు ఇక్కడ ఇదేం లేదండి. ఇవాళ వచ్చి చూసి నేనే ఇదేంటి మన లేదు ఇవాళ ఉంది అని చెప్పి చాలా ఆశ్చర్యకానికి గురయ్యి నేనే సెల్ఫీ ఫోటో తీసుకునే పరిస్థితికి అంత ఆకర్షించిందండి బండి. కానీ చాలా ఎక్సలెంట్, బాగుంది, చాలా ఆనందదాయకంగా ఉందండి. పల్లెటూరు వాతావరణం అనేది ఇక్కడ ఉట్టిపడుతూ ఉందండి. ఆ రైతులు ధాన్యం తోలడం కానివ్వండి, ఆ పిల్ల పాపలు, ఆ సంతోషకరం అదంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందండి. ఇది ఒక సచివాలయం లాగా అనిపించట్లేదండి, ఒక పంట కొంటలాగా కనిపిస్తూ ఉందండి. చాలా